స్థలమేమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఆశించిన ప్రయోజనం నెరవేరాలి. ఇప్పుడు ఈ హౌసింగ్ స్కీమ్ 2020 స్టార్టింగ్లో జరగాలి. కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు 2020 స్టార్టింగ్లో జరగాలి. ఒకవేళ ట్వీట్ అయినా ఇంకొక నెల అంటే అప్పుడు అసలు ఆల్రెడీ అనౌన్స్ చేసిందే కదా, నోటిఫికేషన్ ఇచ్చేసి అనౌన్స్ చేసింది. ఇప్పుడు దాదాపుగా 11 నెలల తర్వాత జరగబోతున్నాయి. అంటే గ్రామ స్వరాజ్యం ఒక సంవత్సరం నష్టపోయింది, అట్లాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజా తీర్పు ఒక సంవత్సరం కోల్పోయింది. అంతే కదా, అప్పుడే తీర్పు వచ్చేసి ఉండేది కదా అటు ఇటు. అలాగే జనసేన వాళ్ళకి ఒక 1 ఇయర్ లాస్ అయినట్టు. ఎందుకంటే పాపం వాళ్ళు ఆ టైంలో కనుక ప్రతినిధులుగా వచ్చి ఉంటే, ఫస్ట్ ట్రిప్ ప్రజాప్రతినిధులుగా ఒక 1 ఇయర్ ఇప్పటికి పూర్తి చేసుకున్నాడు, 1 ఇయర్ కోల్పోయినట్టు. నెక్స్ట్ ఫిబ్రవరి లెక్కేసుకుంటే మార్చిలో కౌంట్ వేసుకుంటే 1 ఇయర్ వేస్ట్ అయిపోయినట్టు. 1 ఇయర్ జనసేనకి రాజకీయ ప్రజాప్రతినిధులుగా ఉండే అవకాశం కోల్పోయినట్టు, వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి. అట్లాగే భారతీయ జనతా పార్టీకి ఎదుగుదలకి పరిగెత్తే టైంలో కరెక్ట్ బ్రేక్, వాళ్ళిద్దరి కూటమి పరిగెత్తే టైంలో అదేదో అంటారు కదా శాపనార్థంలాగా వాళ్ళకి తెలంగాణ చూసుకుంటే బీజేపీకి ఇయర్ కలిసి వచ్చింది. అది కూడా చివరి నిమిషంలో, అది ముందు నుంచి ఇంకా వేరుగా ఉండేది. ముందు మున్సిపల్ ఎన్నికలకి వాటికి అయితే ఇదే దెబ్బ కొట్టింది, ఒక రకంగా జనంలోకి వెళ్ళడానికి ఇబ్బంది అయింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా లాస్ అయింది పబ్లిక్. ఎట్లాగూ అంటే సరే గ్రామ కాన్సెప్ట్ అది ఒక ఎత్తు అయితే, ఉద్యోగాలు ప్రతి ఏడాది కూడా క్యాలెండర్ ఇస్తానన్నారు, మామూలుగా జనవరికి ఇస్తామన్నారు. సరే లాస్ట్ ఇయర్ కంటే అప్పుడే మధ్యలో జాయిన్ అయినట్టు, ఇక్కడికి వచ్చేటప్పటికి జనవరికి ఇవ్వాలా, సరే ఈ స్థానిక ఎన్నికల తర్వాత ఇస్తారని భావించారు, అప్పుడే అనౌన్స్ కూడా చేశారు. తర్వాత మార్చిలోకి వచ్చేటప్పటికి ఈ కరోనా, ఇంకా క్యాలెండర్ ఎక్కడుంది, 1 ఇయర్ నిరుద్యోగులు లాస్ అయ్యారు. అట్లాగే అనేక పథకాలు గందరగోళానికి గురైనవి. ఇప్పుడు విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళారు చంద్రబాబు గారి టైంలో, ఆయన చివరి ఏడాదిలో కన్ఫామ్ చేశారు, వాళ్ళందరికీ ఈయన డబ్బులు వేయలే, అక్కడ ఇరుక్కుపోయారు వాళ్ళు. అలాగే గ్రౌండ్ లెవెల్లోకి చూసేటప్పటికి 2250 పెన్షన్, 2500 అది కాలేదు, అది అక్కడ ఆగిపోయింది.